సరిగ్గా 25 ఏళ్ల క్రితము ఒక షూ కంపెనీ టఫ్ షూస్ అని అంటారు వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ తీద్దామని అనుకున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే ఒక ఆడ ఒక మగ వీళ్ళు పూర్తిగా నగ్నముగా ఉంటారు, కానీ వీళ్ళ శరీరం మీద ఒక కొండ చిలువ చుట్టుకొని ఉంటుంది, కాళ్ళ కింద షూస్ ఉంటాయి. ఈ షూసే టఫ్ షూస్. అప్పట్లో ఈ యాడ్ ఏంటంటే చాలా పెద్ద కాంట్రవర్సీ, అంటే ఒక కల్ట్ కాంట్రవర్షియల్ అడ్వర్టైజ్మెంట్గా చెప్పుకుంటారు. దీని తర్వాత ఇదే లెక్కలో చాలా యాడ్స్ వచ్చాయి. సో ఇందులో ఇద్దరు, ఒక ఆడ ఒక మగ, వీళ్ళిద్దరూ కూడా మీకు మోడల్స్, వీళ్ళు నటించడానికి ఒప్పుకున్నారు. సో ఇందులో నటించడానికి ఒప్పుకున్న నటుడు ఎవరు అంటే మీకు మిలంద్ సోమన్, అలాగే ఆ నటి మీకు మధు శాప్రి అంటారు. వీళ్ళిద్దరూ కూడా ఆ సమయాల్లో టాప్ మోడల్స్గా ఎదిగిపోయారు. ఎందుకంటే వీళ్ళు బట్టలు లేకుండా కూడా నటిస్తారు అని చెప్పేసి మీకు అడ్వర్టైజింగ్ రంగంలో మీకు బాగా ప్రచురితం అయ్యింది. దాంతో ఆ టైంలో ఇలాంటి యాడ్స్ చాలా చాలా వచ్చాయి. మన సమాజము కూడా ఏంటంటే చాలా ఒక లిబరల్గా ఉన్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే యానిమల్ రైట్స్ వాళ్ళు గొడవ చేశారు. అదేంటి, ఇద్దరు నగ్నంగా ఉన్నారు, వాళ్ళ శరీరం మీద ఒక కొండ చిలువ చుట్టుకున్నట్టు పెడితే మీరు ఆ కొండ చిలువను అబ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఆ టైంలో చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఇప్పుడు కానీ నేను చెప్తున్నాను కదా, ప్రజలు పట్టించుకోలేదు, అలాగే ప్రభుత్వాలు కూడా ఈ విషయంగా ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి ఆ టైంలో మీకు ఈ టఫ్ షూస్ అడ్వర్టైజ్మెంట్ మీరు గూగుల్ సెర్చ్లో కూడా చూడొచ్చు, చాలా చాలా ఫేమస్. ఇందులోనూ ఒక మహిళ భారతదేశానికి చెందిన మధు శాప్ర అనే ఆవిడ ఇలా నగ్నముగా అలా కనపడము, ఎక్కడికక్కడ మీకు పోస్టర్లు ఉండడము, అంటే టఫ్ షూస్ ఎక్కడ అమ్ముతున్నారో ఈ యాడ్ని వాళ్ళు ప్లేస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఒక అడల్ట్ ఇలాగ బట్టలు లేకుండా ఇలాగ అడ్వర్టైజ్మెంట్లో చేయడం ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నారే కానీ ఆపే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. దీంతో ఏమైపోయింది, టఫ్ షూస్ యొక్క సేల్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీన్నే మార్కెటింగ్ భాషలో చెప్పాలనుకోండి ఐడప్ అని అంటాం. ఐడప్ అంటే ఏం లేదండి, ఏ అంటే అటెన్షన్, ఐ అంటే ఇంట్రెస్ట్, డి అంటే డిజైర్, ఏ అంటే యాక్షన్, పి అంటే మీరు ప్రమోషన్ అనొచ్చు లేదా ప్రాపగాండా అనొచ్చు. మీరు ఒక వస్తువును తయారు చేసి అమ్మాలనుకున్నప్పుడు ఈ 5 ఆస్పెక్ట్స్ కూడా ఆ వస్తువులో ఉండాలి. అంటే ప్రజల ముందు దాన్ని గుర్తించాలి, తర్వాత ఇది కొనాలని అనుకోవాలి, కొనాలి, తర్వాత 10 మందికి చెప్పాలి. ఇలా చేయగలిగినప్పుడు మాత్రమే ఆ వస్తువు మీకు సక్సెస్ఫుల్గా అమ్మబడుతుంది అని చెప్పి మార్కెటింగ్లో ఒక సిద్ధాంతం ఉందన్నమాట. దీనికోసమే వీళ్ళు ఏం చేశారంటే టఫ్ షూస్లో ఈ మిలింద్ సోమన్, మధు సప్ర వీళ్ళిద్దరు కూడా నగ్నముగా ఉన్నట్టు అలాంటి ఒక కాంట్రవర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అనేది వీళ్ళు విడుదల చేశారు. వాళ్ళు అనుకున్నట్టే అది జరిగింది. సో ఇవాళ ఏమైపోయిందంటే 25 ఏళ్ల తరువాత, అంటే ఇప్పుడు మిలింద్ సోమన్కి 55 ఏళ్ళు, ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, నా పుట్టినరోజుని ఇలాగే కొత్తగా, అంటే ఏంటంటే ఎవరు ఊహించని విధంగా ఒక కాంట్రవర్షియల్గా జరుపుకోవాలి అని చెప్పి అతను అనుకున్నాడు. ఇదే మీ అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఈయన భార్య అంకిత కోన్వార్, ఈవిడకిను మిలింద్ సోమన్కి 2018లో పెళ్ళైంది, రెండవ పెళ్ళి ఇది. వీళ్ళు ఏమనుకున్నారంటే గోవా బీచ్కి వెళదాము, నేను బట్టలు లేకుండా గోవా బీచ్లో తిరుగుతాను, నువ్వు నా ఫోటోలు తీ, తర్వాత దీన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టు అని చెప్పి మిలింద్ సోమన్ ఈవిడికి చెప్పడం జరిగింది. ఈవిడ కూడా ఏం చేశారంటే అలా ఎన్నో ఫోటోలు, ఒక ఫోటో మీరు చూడొచ్చు, ఈయన పరిగెడుతున్నట్టు ఈవిడ ఫోటోలు తీశారు, తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. వెంటనే మీకు లక్షలలో వ్యూస్, అందరూ కూడా అబ్బా 55 ఏళ్లలో మిలింద్ సోమన్ శరీరం ఎంత బాగుంది, ఆ దేహం ఏంటి, ఆ దృఢత్వం ఏంటి, చాలా యంగ్గా ఉన్నాడని చెప్పేసి ఉంటారు కదా ఫ్యాన్స్, ఓ రాసేశారు. కానీ ఇవాళ ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయ్యిందండి. ఎందుకంటే గోవా సురక్ష మంచ్ అని చెప్పేసి ఇది ఒక పొలిటికల్ వింగ్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ 294, అంటే ఏంటి, కమిటింగ్ అన్ ఒబ్సీన్ యాక్ట్ ఇన్ పబ్లిక్, అంటే ప్రజలు చూస్తుంటే ఒక అసభ్యకరమైన ప్రవర్తన నీలో ఉన్నప్పుడు ఈ సెక్షన్ మీద మీ మీద కేసు పెట్టవచ్చు. ఇవాళ ఈ గోవా సురక్ష మంచ్ ఏం చేశారంటే మిలింద్ సోమన్ మీద ఐపీసీ 294 మీద ఒక కేసు పెట్టారు. ఎందుకంటే పబ్లిక్గా నువ్వు ఇలా చేయడం ఏంటి, దీన్ని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి అందరికీ చెప్పడం ఏంటని. ఇక్కడ విషయం ఏంటంటే మిలింద్ సోమన్ చేసింది కరెక్టా తప్ప అనేది మీరు ఒకసారి ఆలోచించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. కానీ ఏమైపోయిందో చూడండి, మీకు గోవా బీచ్లో ఇతను ఉన్నాడు, బట్టలు లేకుండా ఇటు అటు తిరుగుతున్నాడు. మరి ఇవాళ ప్రపంచ స్థాయిలో గోవా బీచ్కు ఉండే ఆ ప్రతిష్ట ఏమిటి, ఆల్రెడీ గోవాలో ఈ మాదక ద్రవ్యాలండి, వ్యభిచారం అనండి, మీకు ఇంకా ఎన్నో దారుణమైన కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇవి మనం ఇప్పుడు చెప్పలేము. చెప్పామంటే బాబోయ్ గోవా అంటే ఇలా ఉంటుందని మీరు ఆశ్చర్యపోతారు, కాబట్టి ఆ విషయాలు నేను మాట్లాడడం లేదు. కానీ మిలింద్ సోమన్ చేసింది కూడా అలాంటి ఒక వ్యవహారమే అని చెప్పి ఈ గోవా సురక్ష మంచి వాళ్ళు మాట్లాడుతున్నారు.
ప్రపంచంలో గోవా బీచ్లు అంటే బట్టలు లేకుండా మీరు తిరగవచ్చు, ఎవరు మిమ్మల్ని అడగరు అని చెప్పే ఒక సూచనను మిలింద్ సోమన్ అక్కడ ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు న్యాచురిస్ట్ బీచ్లు అని చెప్పేసి మీకు ఎన్నో ఉంటాయి ప్రపంచ స్థాయిలో. ఏంటంటే మీకు బోర్డులు ఉంటాయి, ఈ బీచ్లోకి మీరు వెళ్ళాలంటే బట్టలు లేకుండా వెళ్ళండి అని చెప్పి వాళ్ళే చెప్తారు, ప్రభుత్వాలే చెప్తారు. అక్కడ ఏంటంటే ఈ న్యాచురలిస్టులు అని చెప్పి ఉంటారు. ఈ న్యాచురలిస్టులు ఏంటంటే వీళ్ళు బట్టలు వేసుకోవడానికి దాన్ని వాళ్ళు ఇష్టపడరు. మనిషి అన్నవాడు కూడా ఒక జంతువు కాబట్టి బట్టలు వేసుకోకుండానే ఉండాలి అని చెప్పి ఈ న్యాచురిస్ట్ ఫిలాసఫీ నమ్మే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా బట్టలు లేకుండానే ఉంటారు. అంటే ఏంటి, తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా బట్టలు అనేది వేసుకోరు. ఇది మీకు అమెరికాలో అనండి, యూరోప్లో ఈ కల్చర్ ఇవాళ వరకు ఉంది. సో ఇలాగ ఈ న్యాచురిస్ట్ బీచ్లు అని చెప్పి చాలా ఉంటాయి. అక్కడ వీళ్ళు బట్టలు లేకుండా అంటే వీళ్ళ కోసమే విడిగా ఒక బీచ్ అని ఉంటుంది, అలాగే రిసార్ట్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్నేషనల్ న్యాచురిస్ట్ ఫెడరేషన్ అని చెప్పి వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది. అక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోవాలి. తీసుకున్నారనుకోండి పలానా పలానా రిసార్ట్స్, పలానా పలానా బీచ్లు అని చెప్పి ఉంటాయి, అక్కడ మీరు బట్టలు లేకుండా వెళ్ళడానికి అక్కడ పర్మిషన్ ఉంటుంది. మిలింద్ సోమన్ తీసుకునే మరి గోవా బీచ్లో తిరిగాడా అంటే ఇతనికి ఉన్నట్టుగా చాలా మంది చెప్తారు. అంటే ఏంటి, ఇంటర్నేషనల్ న్యాచురిస్ట్ ఫెడరేషన్ అని చెప్పి ఆ ఆర్గనైజేషన్లో ఇతను మెంబర్ కాబట్టి ఇతను ఇలాగా బట్టలు లేకుండా తిరిగే అధికారం ఇతనికి ఉంది అని చెప్పి చెప్తారు. కానీ ఇండియా బీచ్లో అలాంటి పర్మిషన్స్ అనేవి లేవండి. ఇప్పుడు ఫ్రాన్స్లో తాహిటీ బీచ్ అని చెప్పి చెప్తారు, ఇక్కడికి వెళ్ళారనుకోండి ఎవరికి కూడా బట్టలు ఉండవు, వీళ్ళందరూ కూడా ఓపెన్గా అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ న్యాచురిస్ట్ ఫెడరేషన్లో వీళ్ళందరూ కూడా మెంబర్స్, ఈ మెంబర్షిప్ కార్డు వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు అక్కడ తిరగగలరు. కానీ గోవా బీచ్లో అలాంటివి కావండి. అక్కడ మిలింద్ సోమన్ తిరగడం వలన ఐపీసీ 294 మీద అంటే ఆబ్సీన్ యాక్ట్ ఇన్ పబ్లిక్ అని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టారు. ఇందులోంచి ఇతను ఎలా బయటపడతాడు అనేది అతని స్నేహితులు అనండి, బంధువులు అనండి, ప్రజలు ఏముంది బట్టలు లేకుండా బీచ్లో తిరిగితే ఇలా కేసు పెడతారా అని చెప్పి ఆశ్చర్యపోయే ఎంతోమంది గొప్ప గొప్ప విఐపీలు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. కానీ మన దేశంలో అలాంటి పర్మిషన్ అనేది ఇవ్వబడలేదు. ఇక్కడ మా ఇండియా అన్నప్పుడు ఇలాంటి విషయాల్లో మనమే వీళ్ళకి ఆద్యులు. మన ఖజురహోలో మీరు చూసారనుకోండి ఇలాంటివి ఎన్నో మీకు శిల్పాలు ఉంటాయి. అంటే మన దేశంలో ఏంటంటే దీని పూర్తిగా బట్టలు లేకపోవడము, నగ్నత్వము అనేది కళకు సంబంధించిన వ్యవహారంగానే మనం చూస్తాం. అంటే పెయింటింగ్స్ అనండి, అలాగే శిల్పకళ అనండి, వేరే ఫోటోగ్రఫీ అనండి, వీటిలంతా కూడా ఏంటంటే మనం దీన్ని ఒక ఆర్ట్గానే చూస్తాము. కాబట్టి మనం ప్రజల మధ్యలో ఇలా వెళ్ళడం అనేది మన సమాజంలో ఒప్పుకోబడని ఒక విషయము. కానీ దీన్ని బ్రేక్ చేస్తూ మిలింద్ సోమన్ ఓపెన్గా గోవా బీచ్లో ఇలాగ బట్టలు లేకుండా అతను పరిగెట్టడము, అతని భార్య ఫోటోలు తీయడం, తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అనేది చాలా చాలా పెద్ద తప్పుగా ఇవాళ మీకు ఈ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా పరిగణిస్తున్నారు. మరి మిలింద్ సోమన్ చేసింది తప్పా రైటా, మీ అభిప్రాయం ఏంటి? సో నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక విఐపీని కాబట్టి పబ్లిక్ ప్లేస్లో నేను ఎలాగైనా తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు, మీరెవరు నన్ను ప్రశ్నించకూడదు, దీన్ని ఫోటోలుగా తీసి నేను సోషల్ మీడియాలో కూడా పెట్టగలను, మీరు ఏమైనా ప్రశ్నిస్తారా అని చెప్పి అతను అడిగాడు. కానీ మీరు చూసారనుకోండి గోవా సురక్ష మంచ్ అనబడే ఈ వింగ్ ఏం చేశారంటే ఇతని మీద కేసు పెట్టారు. ఎందుకంటే ఇది ఒక మీకు ఒక రాంగ్ సిగ్నల్ని ఇస్తుంది కదా. మీరు పేరున్న వ్యక్తి కాబట్టి ఏమైనా సమాజంలో చేయాలంటే అలా కుదరదు. కాబట్టి మీరు మిలింద్ సోమన్ చేసింది రైటా తప్ప, ఒకసారి ఆలోచించండి. ఇలా గోవా బీచ్లో ఇతను ఇలా చేశారంటే ఎంతోమంది కూడా అలా చేయొచ్చు యువకులు. ఎందుకంటే వెంటనే ఇన్స్పైర్ అయిపోతారు, అమ్మాయిలు అలా ఇన్స్పైర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఈ గోవా బీచ్ల పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించి మీ అభిప్రాయాలు అనేవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.